థ్యాంక్ యూ సాంశివరావు. ఎదురువాతల విషయానికి వస్తే భర్తతో వేరే యువతి చనువుగా మసలడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆమెలో సైకో నిద్రలేచింది. మాట్లాడదామంటూ యువతిని పిలిచి దారుణంగా ప్రవర్తించింది. ఇంట్లో ఉన్న యువకులతో అత్యాచారానికి పురిగొల్పింది. అంతేనా, సెల్ ఫోన్లో షూట్ చేసింది. బయటకు చెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించింది. హైదరాబాద్ కొండాపూర్లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. మహిళా సమాజం తలదించుకునే ఘటన. యువతిపై అత్యాచార యత్నం చేయించిన మరో మహిళ. సాటి మహిళ అని కూడా లేని కర్కశత్రు. అంతేనా, వీడియోలు తీసి పైశాచిక ఆనందం. ఈమె పేరు గాయత్రి. గచ్చిబౌలి పిఎస్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో నివాసం ఉంటోంది. శ్రీకాంత్ అనే వ్యక్తితో కలిసి జీవనం సాగిస్తోంది. అదే కాలనీలో నివాసం ఉన్న హర్షితతో శ్రీకాంత్ కు పరిచయం ఏర్పడింది. అదే గాయత్రిలోని రాక్షసత్వాన్ని బయటకు తెచ్చింది. శ్రీకాంత్ హర్షితల మధ్య వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం గాయత్రికి నిద్ర లేకుండా చేసింది. కరుడుగట్టిన రాక్షసత్వంతో రగిలిపోయింది. ఎలాగైనా హర్షితపై పగ తీర్చుకోవాలని తెగబడింది. సాటి మహిళ అని కూడా చూడకుండా దుర్మార్గానికి ఒడిగట్టింది. అనుమానంతో గాయత్రి నీచానికి దిగజారింది. యువతిని కిడ్నాప్ చేసి బంధించింది. అంతటితో ఆగలేదు. యువకులతో యువతిపై అత్యాచార యత్నం చేయించింది. అంతేకాదు, యువతిని నగ్నంగా ఉంచి వీడియోలు కూడా రికార్డ్ చేసి పైశాచికంగా ప్రవర్తించింది. ఈ నెల 26న మాట్లాడాలి రమ్మంటూ యువతిని శ్రీరామ్ నగర్ లోని తన ఇంటికి పిలిపించుకుంది. ఇంట్లోకొచ్చిన యువతిని గదిలో బంధించింది. ఆ తర్వాత పథకం ప్రకారం నలుగురు యువకులను పిలిపించి వారితో యువతిపై దాడి చేయించింది. ఆ నలుగురు యువతిపై అత్యాచార యత్నం చేశారు. బాధితురాలిని దారుణంగా నలుగురు యువకులు హింసించారు. నోట్లో గుడ్డ పెట్టి దాడి చేశారు. ఈ దారుణం మొత్తాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించిన మహిళ పైశాచిక ఆనందం పొందింది. విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని యువతిని బెదిరించింది. బాధితురాలు హర్షితకు తీవ్ర గాయం కావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో సాడిస్ట్ లా బిహేవ్ చేసిన మహిళతో పాటు నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ట్విస్ట్ ఏంటంటే, తన కుమార్తెకు కఠిన శిక్ష విధించాలి అంటూ గాయత్రి తల్లి కృష్ణవేణి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మొదట్నుంచి తన కుమార్తె వైఖరి ఇలాగే ఉంటూ వస్తోందని వివరించారు. శ్రీకాంత్ తన కుమార్తెకు అసలు భర్త కాదని, కలిసి ఉంటోందని తెలిపారు. ఆమెకు ఇంతకు ముందే పెళ్ళయిందండి, పెళ్ళయింది. అతను నానా బాధలు పెట్టి భర్తని చాలా విధాలుగా హింసించి మళ్ళీ ఇతనితో వచ్చి మా ఇంట్లో కూర్చొని మమ్మల్ని హింసిస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఇలా ప్రవర్తించడానికి కారణం శ్రీకాంత్. నేను సమర్థించనండి, ఇది చాలా తప్పు అమ్మాయి చేయటము. ఆ అమ్మాయికి ఎంత పెద్ద శిక్ష వేసినా నాకు బాధ లేదండి. నాకు ఒక ఆడపిల్ల నా విధంగా చేయటం చాలా తప్పు, అది దీన్ని ఖండిస్తున్నానండి నేను. కేవలం అనుమానంతో యువతి పట్ల గాయత్రి ప్రవర్తించిన తీరు అందరినీ షాక్ కు గురిచేసింది. గాయత్రి మానసిక స్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చిన్న విరామం తీసుకుందాం, అప్డేట్స్ కొనసాగుతాయి.